హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ది మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఎస్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం అది వచ్చేసి ఏంటంటే చాలా వరకు స్టూడెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సార్ మా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మేము సో మాకు సంబంధించిన స్లాడ్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అండ్ స్లాడ్ బుకింగ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ చేయడం జరిగింది సో మీ యొక్క క్వశ్చన్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాము అసలు స్లాడ్ బుకింగ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ స్లాడ్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఈ యొక్క స్లాడ్ బుకింగ్ అనేది ఎవరు చేసుకోవాలని కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే ఇక్కడ తెలుసుకుందాం ఈ యొక్క స్లాడ్ బుకింగ్ అనేది ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ ఎన్సీసీ కావచ్చు లేదా ఫిజికలీ డిజబుల్ పర్సన్స్ కావచ్చు లేదా క్యాప్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు అండ్ అదే విధంగా సో ఈ యొక్క గేమ్స్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు మీరు ఈ యొక్క స్లాడ్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఇన్ కేసు ఈ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే నేను చెప్పబోయే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా స్లాడ్ బుకింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ స్లాడ్ బుకింగ్ చేసుకునే ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా ముందుగా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ట్వంటీ సెప్టెంబర్ టూ ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ వరకైతే ప్రజెంట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ డేట్స్ మధ్య ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుందో అండ్ అత్త మీరు ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం స్లాడ్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలైతే తెలుసుకుందాం ఇన్ కేసు మీరు ఇప్పటి వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయనట్లయితే సో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది కంప్లీట్ గైడ్లైన్స్తో మేము ఒక వీడియో చేస్తాం ఆ వీడియో చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి స్లాడ్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని అయితే తెలుసుకుందా ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో just some వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన అయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు స్లాడ్ బుకింగ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ స్పెషల్ క్యాటగిరీ లైక్ ఎన్సీసీ కావచ్చు క్యాప్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు పీహచ్ ఈ రిలివెంట్ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్ స్లాడ్ బుకింగ్ చేసుకోవాలి అండ్ మీకు అలర్ట్ చేయబడిన సెంటర్కి వెళ్ళేసి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్న వారికి మాత్రమే ఎన్సీసీ కోటాలో కానీ క్యాప్ కోటాలో కానీ స్పోర్ట్స్ కోటా కానీ పిఎెచ్ కోటా కానీ సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఇన్ కేసు ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ నుంచి సో ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ వరకు అయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం ప్రీవియస్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను ఈ రోజు మనకి లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి అయితే అప్డేట్ ఇస్తున్నాను అండ్ వన్స్ మనం రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎక్స్టాప్లో ఈ విధంగా స్పెషల్ కేటగిరీ స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది జస్ట్ ఇక్కడ మీ యొక్క సో టీఎస్ఎస్కి సంబంధించిన ఎంట్రన్స్ లెస్ట్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకుని లాగిన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబర్ కావచ్చు ర్యాంక్ కావచ్చు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్లయితేనే స్లాడ్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ వీడియో చూడండి ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాడ్ బుకింగ్ చేసుకోండి అండ్ ఇక్కడ నా యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం ఎక్కువ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగా నెక్స్ట్ లో ఎంటర్ పాస్వర్డ్ అయితే వస్తుంది సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ పర్గడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్టాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి స్పెషల్ కేటగిరీ ఒక ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అంటూ స్పెషల్ కేటగిరీ క్యాప్ కావచ్చు ఎన్సిసి కావచ్చు పీహెచ్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు అవి ఉన్నట్లయితే మనం ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి లేకపోతే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో నో ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట ఎవరైతే క్యాండిడేట్స్ లైక్ క్యాప్ సర్టిఫికేట్ ఉన్నవారు కావచ్చు ఎన్సీసీ ఉన్నవారు కావచ్చు పిహెచ్ ఉన్నవారు కావచ్చు స్పోర్ట్స్ ఉన్నవారు కావచ్చు ఇక్కడ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో మీ క్యాప్ ఉంటే క్యాప్లో టిక్ మార్చ్ చేసుకోవాలి పిహెచ్ ఉన్నట్టు పిహెచ్ సంబంధించి ఆప్షన్లో టిక్ మార్చ్ చేసుకోవాలి ఎన్సిసి ఉంటే ఎన్సిసి స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిహెచ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే పిహెచ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇన్ కేసు మీకు ఎన్సిసి స్పోర్ట్స్ ఇలాంటి ఉన్నట్లయితే ఆ యొక్క రెలివెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ మనకు అప్లోడ్ పీహెచ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది జస్ట్ ఇక్కడ చూసు పైన క్లిక్ చేసి మన యొక్క పిహెచ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఇన్ కేస్ మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే సో ఈ విధంగా మీరు క్యాప్ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం క్యాప్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సో అపెండెక్స్ ఏకి సంబంధించి అపెండెక్స్ బీకి సంబంధించి రెండు అయితే అప్లోడ్ చేయమంటుంది సో ఆ రెండు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి లేదా మీకు ఎన్సీసీ ఉంది అనుకుంటే ఎన్సిసికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఆ రివెంట్ ఆప్షన్ క్లిక్ చేసి మనం పీడిఎఫ్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు సంబంధించి ఎన్ని ఎన్సీసీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో అవన్నీ పీడిఎఫ్ డాక్యుమెంట్లో అప్లోడ్ చేయాలి రిమైనింగ్ సింగిల్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు సేమ్ లైక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నట్టు అయితే స్పోర్ట్స్ కూడా మనం పీడిఎఫ్ అట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఏ డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి సో ప్రజెంట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే షో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నాది వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో ప్రకారం పిహెచ్కి సంబంధించిన క్యాండిడేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ పీహెచ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అతను జస్ట్ ఇక్కడ చూస్ పైన క్లిక్ చేసి మనకు పిహెచ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అండ్ వాన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది అండ్ తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఏ విధంగా స్పెషల్ క్యాటగిరీ సంబంధించిన డాక్యుమెంట్ కన్ఫర్మేషన్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లేవుతుంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ అంతా మనం స్క్రోల్ చేసిన మనకి ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ ఉంటుంది కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు అప్లోడ్ చేసింది క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీ అప్లో అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం బుక్ చేయగానే ఏ విధంగా మనకు స్లాగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అతను మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో దాని ప్రకారం మనకు అలాగే చేయబడిన సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది వన్స్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ వాళ్ళు వెరిఫై చేసి మనకు ఒక డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ ప్రకారం మీకు సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్డేట్ అయితే లైక్ ఎన్సిసి కావచ్చు క్యాప్ కావచ్చు ఎనీ అదర్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో ఇది సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కృతజ్ఞత మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్